ఎక్కడో గుజరాత్ సబర్మతి సెంట్రల్ జైల్లో ఉన్న 31 ఏళ్ల యువకుడు దేశ విదేశాల్లో సంచలనం రేపుతున్నాడు. అతన్ని ఎన్కౌంటర్ చేసే పోలీస్ అధికారికి కోటికి పైగా రివార్డు అందజేస్తామని ప్రకటించింది మహారాష్ట్రలోని కర్ని సేన. అతనే గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్, బాగా చదువుకున్న నేరస్తుడు. ప్రస్తుతం ఇతను గుజరాత్ లోని అహ్మదాబాద్ సబర్మతి సెంట్రల్ జైల్లో విచారణను ఎదుర్కొంటున్నాడు. జైల్లో ఉంటూ చక్రం తిప్పుతున్నాడు. మహారాష్ట్రలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఓ పార్టీ టికెట్ కూడా ఆఫర్ చేసింది. మొన్నటికి మొన్న మహారాష్ట్ర ఎన్సీపీ నేత మాజీ మంత్రి బాబా సిద్దిక్కి మర్డర్ కేసుతో గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ పేరు మరోసారి లైమ్ లైట్ లోకి వచ్చింది. ఈ హత్యకు తామే కారణమని, బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు మిత్రుడు అవడం వల్లే చంపేశామని బాహాటంగా ప్రకటించాడు లారెన్స్ బిష్నోయ్. లారెన్స్ జైల్లో ఉన్న తన కింద అతిపెద్ద నేర సామ్రాజ్యం పనిచేస్తుంది. తన వద్ద 700 మంది షార్ప్ షూటర్లు ఉన్నారు. కృష్ణ జింకలను వేటాడినందుకు సల్మాన్ ఖాన్ ను చంపేస్తామని ఇప్పటికే పలుమార్లు లారెన్స్ బిష్నోయ్ బెదిరించడం జరిగింది. ఈ నేపథ్యంలో రాజ్పుత్ ల అభ్యున్నత కోసం పాటుపడే కర్ణిసేన జాతీయ అధ్యక్షుడైన రాజ్ షెకావత్ కీలక ప్రకటన చేశారు. మహారాష్ట్రలో ఎన్కౌంటర్లు సర్వసాధారణంగా జరుగుతుంటాయి. అలాంటి ఓ ఎన్కౌంటర్ లో లారెన్స్ బిష్నోయ్ ను చంపేసే ఏ పోలీస్ అధికారికైనా 1,11,11,000 రూపాయలు అందజేస్తామని ప్రకటించారు. పేరు చూస్తే ఆంగ్లో ఇండియన్ లా అనిపించిన ఈ న్యాయవాది చదువులు చదివిన గ్యాంగ్స్టర్ వెనుక చాలా కథ ఉంది. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కు అదనపు భద్రతా ఏర్పాటు చేసింది మహారాష్ట్ర ప్రభుత్వం. ముంబై నగరం బాంద్రాలో నివసించే డీలక్స్ అపార్ట్మెంట్ వద్ద భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. విజిటర్లు ఎవరిని ఆయన నివాసం వైపు అనుమతించడం లేదు. ఒక రకంగా సల్మాన్ ఖాన్ గత 26 సంవత్సరాలుగా కృష్ణ జింకల వేట కేసులో విచారణ ఎదుర్కొంటున్నాడు. ఇప్పటికే 2 సార్లు 5 సంవత్సరాల జైలు శిక్షలు విధించగా సుప్రీంకోర్టులో తాజా విచారణ జరుగుతుంది. సల్మాన్ ఖాన్ తాను తప్పు చేశానని రాజస్థాన్ లోని ఏ ఆలయంలోనైనా దేవుడి ముందు ఒప్పుకుని క్షమాపణ వేడుకుంటే వదిలేస్తామని సాక్షాత్ లారెన్స్ బిష్నోయ్ ఇప్పటికే ప్రకటించాడు. అలా తన తప్పు ఒప్పుకోవడం తేలికే, కానీ అలా ఒప్పుకుంటే ప్రభుత్వం ఊరుకోదు. నేరం అంగీకరించిన కారణంగా 5 ఏళ్లు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. లాయర్లకు కోట్లలో ఫీజులు చెల్లిస్తూ బెయిల్పై బయట ఉంటూ షూటింగ్ లో చేస్తున్నాడు సల్మాన్ ఖాన్. కానీ జంతు ప్రేమికులైన బిష్నోయ్ తెగ మాత్రం సల్మాన్ ను వదిలివేయాలని అనుకోవడం లేదు. తమ తెగకు ప్రతినిధిగా ప్రస్తుతం గుజరాత్ సబర్మతి సెంట్రల్ జైల్లో నిర్బంధంలో ఉన్న అంతర్జాతీయ గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ కి సల్మాన్ మరణాన్ని అప్పచెప్పారు. దీంతో త్వరలోనే సల్మాన్ ను చంపుతానని బెదిరించాడనే వార్తలు ఒకవైపు, మరోవైపు కెనడా ఇండియా దౌత్య సంక్షోభంలో బిష్నోయ్ గ్యాంగ్ ప్రస్తావన రావడంతో నేషనల్ మీడియాలో లారెన్స్ కు ఎనలేని ప్రచారం లభిస్తుంది. ముంబైలో ఒకప్పుడు దావూద్ ఇబ్రాహిం సంపాదించుకునే ఇమేజ్ కన్నా ఎన్నో రెట్లు ఇప్పుడు లారెన్స్ బిష్నోయ్ సొంతం చేసుకున్నాడు. లారెన్స్ బిష్నోయ్ కుటుంబానికి పంజాబ్ లోని ఫాజిల్ ఖా జిల్లా అబోహర్ తాలూకా దుతారావాలి గ్రామంలో 100 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఇది రాజస్థాన్ ఎడారి ప్రాంతాన్ని ఆనుకుని హర్యానాకు పాకిస్తాన్ సరిహద్దుకు సమీపాన ఉంటుంది. ఒక విధంగా బాగా ఎదిగిన కుటుంబంలోనే లారెన్స్ జన్మించాడు. లారెన్స్ చాలా బాగా తెల్లగా ఉండేవాడు. ఇంకా చెప్పాలంటే లేత గులాబీ రంగులో ఐరోపా దేశానికి చెందిన బాలుడిలా కనిపించేవాడు. ఇండియన్ కాదేమో అనే రీతిలో మెరిసిపోయేవాడు. కేవలం చిన్నప్పుడు తెల్లగా యూరోపియన్ పిల్లాళ్లా ఉన్నందువల్లే అతనికి లారెన్స్ అనే పేరు పెట్టామని తల్లి సునీత వెల్లడించింది. అయితే లారెన్స్ అన్న పేరు పెట్టడం వెనుక కూడా ఓ స్టోరీ ఉంది. పంజాబ్ ప్రాంతంలో హెన్రీ మాంట్గోమరీ లారెన్స్ అనే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఉన్నత సైనికాధికారి ఉండేవాడు. నిజానికి తాను పేరు మోసిన సర్వేయర్, అంటే భూములు కొలిచే అధికారి. భూమి సర్వే చేయడం అనేది 200 ఏళ్ల క్రితం ఉమ్మడి పంజాబ్ లో చాలా గొప్ప కార్యం. ఇప్పటికీ హెన్రీ లారెన్స్ సేవలను పంజాబీలు పదే పదే గుర్తు చేసుకుంటారు. గత 200 ఏళ్లుగా పంజాబ్ ప్రాంతంలో అందరికీ తెలిసిన బ్రిటిష్ పాలనాధికారి పేరును కేవలం శరీర ఛాయ కారణంగా లారెన్స్ బిష్నోయికి పెట్టామని అంటుంది తల్లి సునీత. పంజాబ్ ఫాజిల్ కా అబోహార్ ప్రాంతంలోని భూములు ఎక్కువ ఆదాయం ఇచ్చేవి కాకపోవడంతో 100 ఎకరాలున్నా లాభం లేకపోయింది. అందుకే లారెన్స్ తండ్రి పంజాబ్ పోలీస్ శాఖలో కానిస్టేబుల్ గా చేరాడు. కొన్నేళ్లు పనిచేసి మానవేశాక వ్యవసాయంలో స్థిరపడ్డాడు. పంజాబ్ గ్రామీణ ప్రాంతాలకు చెందిన ధనిక రైతుల కొడుకులు నగరాల్లోని కాలేజీల్లో చేరిన తర్వాత తమ గ్రామీణ నేపథ్యం కారణంగా ఏదో ఒక సంచలనం సృష్టించి తమ ప్రత్యేకత నిరూపించుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఈ క్రమంలోనే వారి ప్రమేయం లేకుండానే నేర ప్రపంచంలోకి ప్రవేశిస్తుంటారు. ఈ క్రమంలోనే పంజాబ్ యూనివర్సిటీలో ఎల్ఎల్బి కూడా చదివిన గ్రామీణ విద్యార్థి అయిన లారెన్స్ కూడా నేర ప్రపంచంలోకి ప్రవేశించి గ్యాంగ్స్టర్ గా మారాడు. అయితే విద్యార్థి దశలోనే విలువలు పాటించే యువకుడుగా లారెన్స్ పేరు సంపాదించుకున్నాడు. తాలూకా కేంద్రం అబోహార్ లోని లారెన్స్ హై స్కూల్ చదువు పూర్తయ్యాయి. ఆ తర్వాత పంజాబ్ హర్యానా రాష్ట్రాల ఉమ్మడి రాజధాని చండీగఢ్ లో ప్రసిద్ధ డిఏవి కాలేజీలో డిగ్రీ చేశాడు. పంజాబ్ యూనివర్సిటీ లా కాలేజీలో ఎల్ఎల్బి చదువుకున్నాడు. స్టూడెంట్స్ యూనియన్ రాజకీయాల వల్ల లారెన్స్ నేరాలు చేయడం, జైల్లో ఉండగా నేరస్తులతో సావాసం వల్ల గ్యాంగ్స్టర్ గా మారాడు.
బిష్నోయిలు రాజస్థాన్ ఎడారి ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటారు. భౌగోళికంగా రాజస్థాన్, హర్యానా, పంజాబ్, పశ్చిమ ప్రాంతాలు ఆనుకుని ఉండడంతో ఈ మూడు చోట్ల చెప్పుకోదగ్గ సంఖ్యలో బిష్నోయిలు ఉంటారు. ఈ కులస్థులు తమ పూజ గురువు జంపేశ్వరుణ్ణి ఆరాధిస్తారు. ఆయన అవతారంగా నమ్మే కృష్ణ జింకలను వారు ప్రాణంలో చూసుకుంటారు. మరి తమ గురువు జంపేశ్వర అవతారంగా భావించే కృష్ణ జింకలను వేటాడిన సల్మాన్ ఖాన్ అంటే లారెన్స్ బిష్నోయికు అపారమైన ద్వేషం ఉంది. గత 26 ఏళ్లుగా కృష్ణ జింకలను చంపాడనే అభియోగం ఎదుర్కొంటూ ఇంకా పైకోర్టు విచారణలో ఉన్న సల్మాన్ ఖాన్ తన ప్రాణరక్షణ కోసమైనా నేరం ఒప్పుకుంటే మంచిదనే అభిప్రాయం ఉత్తరాదిన బలపడుతుంది. 1998లో జరిగిన నేరానికి ప్రధాన నిందితుడైన సల్మాన్ కు శిక్ష పడకపోవడం, నిశ్చగా బ్రహ్మచర్యం పాటించే లారెన్స్ బిష్నోయికే కాక కృష్ణ జింకను దైవంగా భావించే సాధారణ బిష్నోయిలందరికీ ఎనలేని మానసిక క్షోభ కలిగిస్తుంది. తన్ను కలిసిన వారితో సంభాషణ ముగిస్తూ తెరచు జై శ్రీరామ్ అనే మాటలు బిగ్గరగా పలికే లారెన్స్ ఆనాటి బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ ప్రముఖుడు హెన్రీ మాంట్గో లారెన్స్ ను మించిన పేరు ప్రఖ్యాతలు సంపాదించే దశకు చేరుకున్నాడు. 2014 నుంచి ఉత్తరాది, పశ్చిమ రాష్ట్రాల జైళ్ల నుంచి తరచూ బదిలీ అవుతూ 10 ఏళ్లుగా నిర్బంధంలో ఉన్న బిష్నోయికి రాజస్థాన్, హర్యానా, పంజాబ్ తో పాటు న్యూఢిల్లీ, ఉత్తరప్రదేశ్ లో కూడా అనుచరులు ఉన్నారు. అతని నెట్వర్క్ కెనడా, అమెరికా వరకు విస్తరించి ఉంది. అప్పట్లో గ్యాంగ్స్టర్ దావూద్ ఇబ్రాహిం కన్నా లారెన్స్ బిష్నోయి చాలా వేగంగా ఎదిగిపోయాడు. దావూద్ సహా పాత గ్యాంగ్స్టర్లంతా చదువు సంధ్యలు లేనోళ్లుగానే ఉండేవారు. కానీ ఈ తరం గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయి అలా కాదు. తనకు సొంతంగా డబుల్ డిగ్రీలు ఉన్నాయి. పైగా తన గ్యాంగ్ లో బాగా చదువుకున్న వారిని రిక్రూట్ చేసుకుంటాడు. సామాజిక నేపథ్యం కారణంగా లారెన్స్ తన ముఠా సభ్యులుగా రాజస్థాన్ లోని సమీప ప్రాంతాల బిష్నోయి యువకులకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంటాడన్నది బహిరంగ రహస్యమే. లారెన్స్ బిష్నోయి అంతటి అందగాడు తెలుగు సినీ ప్రపంచంలో ఏ ఒక్కరూ లేరు. బాబా సిద్దికిని చంపడానికి ఫేస్బుక్ ద్వారా కుర్రాళ్లను లారెన్స్ రిక్రూట్ చేశాడంటే అతనిపై తప్పక నేను సినిమా తీయాల్సిందే అని బాగా హిట్ అయిన గ్యాంగ్స్టర్ సినిమాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎక్స్ లో బాబా సిద్దికి హత్యపై వ్యాఖ్యానించారు. లారెన్స్ గ్యాంగ్ బెదిరింపులకు, ఆరోపణలకు సల్మాన్ ఖాన్ ఇప్పుడు జవాబు చెప్పక తప్పదంటూ రాము కామెంట్స్ ఇప్పుడు నిజంగా ఆలోచింపజేస్తున్నాయి.